సార్, ఈ మీసంలో రోషం చూస్తుంటే సింహం వేటకు బయలుదేరినట్టుంది. ఊరుకోవయ్యా, మూడు బొక్కల డాష్ వేసుకుని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రేయ్ ఎవరా నువ్వు? ఈ వేషాలు కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణ ఎలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండవా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు, జగదంబా పలుకు అని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్క పలుకు, హన్స్కా పలుకు అని అరిచి వచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం, వదిలేయండి. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవలట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్లు కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి ఒక మంచి చోటు చెప్పండి. నీకు కాకినాడ సిటీ సెట్ అవ్వదు, మా ఊరికి వెళ్ళిపో, మా అక్కను చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 బోట్ల ముక్క, 2 బోట్ల చుక్క, ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు, ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా? సార్, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడుండే వారం రోజులు గన్నలు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరా? వద్దులే సార్, నేనేదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. మొత్తం 15 మంది, అందరూ ఇంటర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒక్కడి దగ్గర లైసెన్స్ లేదు. ఏం చేయమంటారు సార్? వాళ్ళ పళ్ళు రాకుండా పేరెంట్స్ రమ్మని చెప్పండి. ఏంటి? నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను, అది చెప్పేద్దామనే వచ్చాను. గుడ్, ఇప్పటికే నేను అర్థం చేసుకున్నావు. సారీ సార్, స్టూడెంట్ టీచర్ ని లవ్ చేయకూడదని మీరు చెప్పారు, పోలీస్ ఆఫీసర్ని లవ్ చేయకూడదని చెప్పలేదుగా. ఎప్పుడు మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో అప్పుడే నేను స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన దాని పేరు లవ్ కాదు, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫాచ్యుయేషన్. మనకెవరైనా ఒక వ్యక్తి బాగా నచ్చారు అంటే వాళ్ళ మీద ఇష్టం ఏర్పడుతుంది, అది లవ్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. మీ కుటుంబానికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది, దాన్ని చెడగొట్టకు. ఏయ్, పోలీసు వాళ్ళ మాట ఎవరైనా వినాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కానీ మీరు చెప్పింది ఏది నా బుర్రకి ఎక్కనే లేదు. సారీ సార్. సార్, 10 రోజులుగా స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు, కానీ ఈ అమ్మాయి మాత్రం డిఎస్పీ తోటే డైరెక్ట్ గా డీలింగ్ చేస్తుంది. దీన్ని మీరెలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ ని డీల్ చేయి. దిస్ ఇస్ కాల్డ్ మాట మార్చడం సార్. అగ్ని, తగ్గితిని తగ్గితిని. ఏమమ్మా ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నా? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి లక్ష ఉంటాయి, నువ్వెవరు అడగడానికి? లవర్సా? తోర డబ్బాకి చేతులు కాళ్ళు ముంచినట్టు. డోంట్ ఫాలో మీ. అవును సార్. ఎందుకు ఇంత స్పీడ్ కడుతున్నారు? త్వరగా. నమస్తే సార్. లోపలికి వెళ్ళాలి. రండి సార్. ఆ బోట్ ని ఫాలో అవ్వండి. సార్, ఇది దాటి వెళ్ళలేము సార్, బాయ్ బోట్ ఉంది అక్కడ. బాయ్? బైనాక్లర్ ఇటు. ఏయ్, బోట్ దిప్పు, బోట్ దిప్పు సార్, వెళ్ళిపోతాం సార్. ఓ పోలీసోడు వచ్చి టీచర్ నని చెప్పి అందరినీ మోసం చేస్తూ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. అదేవి గమనించకుండా ఈ కాడిద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసు దొరికిపోయాడు. రే, ఎందుకురా? నేను భాయ్ శత్రువుల ఊళ్ళో నటిస్తున్నావు. చేసేది దొంగ వ్యాపారం,
ఏదైనా సమస్య వచ్చి మేము ఇరుక్కున్నా మీ మీద అనుమానం రాకూడదు. తెలుసు కదా ఎంత రిస్క్ తీసుకుని బిజినెస్ చేస్తున్నావో తెలుసా మీకు? రాజు, నేను మన వాళ్లతో చెప్పి 10 రోజుల నుంచి వాడిని గమనిస్తూనే ఉన్నాను. డిపార్ట్మెంట్ మొత్తం స్కూల్ పిల్లల చుట్టే తిరుగుతోంది. అందువల్ల మన విషయం వాడికి తెలిసే అవకాశమే లేదు. అంతకుమించి ఏదైనా సమస్య వస్తే ఉండనే ఉన్నాడుగా మన సహాయం. ఏమీ లేదు, నన్ను 12 లాంచ్లకి ఓనర్ చేశారు. మీకోసం 10 ఏళ్ళు జైల్లో అయినా ఉంటాను. ఎక్కడున్నారు సార్? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు జమదగ్ని, అందరూ స్టేషన్కి వచ్చేయండి. 10 రోజులు జకార్తాలో మీటింగ్ అటెండ్ చేసి సైన్ చేశాను. మిగిలిన రోజు డానీతో షిప్లో ఉన్నా. వెల్కమ్ డగరా. మన లెక్కలన్నీ చూసి డాలర్స్లో సెటిల్ చేశాను. అన్నట్టు భాయ్ రేపు డానీ వస్తున్నాడు. నిజంగానా రాజు? నా హోటల్ ఓపెనింగ్కి వస్తున్నాడు. మినిస్టర్ వస్తున్నాడన్నా? డానీ ఉదయం ఫంక్షన్కి రావట్లేదు, రాత్రి పార్టీకే వస్తున్నాడు. సహాయం, నువ్వే లాంచ్ తీసుకుని ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి అతను పికప్ చేసుకుని రావాలి. ఏ త్యాగరాజు జెంటిల్మెన్ అనుకున్నాను, వాడే టోటల్ గ్యాంగ్కి హెడ్ అయ్యాడు. 8 నెలల ఇన్వెస్టిగేషన్ వేస్ట్. కొత్త రోడ్ కనిపెట్టాలి. ఎలా సార్? సహాయం దగ్గర నుంచి గేమ్ మొదలు పెట్టాలి సార్. వాడిని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్త పడిపోరు. వాడిని డ్రగ్ కేసులు అరెస్ట్ చేస్తానే డౌట్ వస్తుంది. వేరే ఏదైనా సార్? 6 నెలల క్రితం వాకులపూడి డేవిడ్ ని సహాయం చంపి సముద్రంలో పడేశాడు సార్. అది ఇంకా కంప్లైంట్ గానే ఉంది సార్. అదే, దాంతో వాడిని పట్టుకో. ఏమిటి సార్? డేవిడ్ నీతోనే చివరిగా వచ్చాడు అని కంప్లైంట్ లో రాసింది. బాడీ పడేసిన చోటు చూపించలేదు. డేవిడ్ ని చంపింది నువ్వేనని కేసు క్లోజ్ చేసి ఊరి కంపం ఎక్కిస్తా. చూపిస్తాం సార్. త్యాగరాజు హోటల్ ఇనాగ్రేషన్ రేపే, సెంట్రల్ మినిస్టర్ వస్తున్నా, నేను అక్కడే ఉండాల్సి ఉంటుంది. కరీం సార్, నువ్వు మళ్ళీని సముద్రంలోకి తీసుకెళ్లి డేవిడ్ బాడీ రికవర్ చేయడానికి ట్రై చేయి. జమదగ్ని, రేపు సహాయాన్ని ఫుల్ గా నీ సర్వేలెన్స్ లో ఉంచుకో. దామోదర్, ఎవరికి తెలియకుండా డేవిడ్ కొడుకు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకురా. ఎందుకు సార్? సముద్రంలో బాడీ దొరికినప్పుడు ఎలాగో డీకంపోజ్ స్టేజ్ లోనే ఉంటుంది. అది డేవిడ్ దేనని ప్రూవ్ చేయడానికి డీఎన్ఏ టెస్ట్ యూజ్ అవుతుంది. బ్యాక్ టు పోలీస్. ఎప్పటికీ పోలీస్ని. దూరం వెళ్ళాలి? మరో 4 కిలోమీటర్లు అయ్యా. సహాయం తన మనుషులతో ఇంటి నుంచి బయలుదేరాడు సార్. ఓకే సార్, బ్లడ్ శాంపిల్ తీసాం సార్. వెరీ గుడ్. Yes, Mr. D. I'll be in Kakinada by evening. సహాయం విల్ బి దేర్ టు రిసీవ్. ఓకే షూర్, సీ యు ఇన్ ది ఈవినింగ్. కరీం, స్పాట్ కనిపెట్టావు సార్. గజ ఎత్తగాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే, క్యారీ ఆన్. జంప్. సహాయం తన మనుషులతో సముద్రంలోకి వెళ్తున్నారు సార్. మినిస్టర్ కాకినాడ నుంచి బయలుదేరేంత వరకు ఏ ప్రాబ్లం రాకూడదు. వదిలేసాయి. వెళ్ళమ్మా. లాగండి లాగండి, జాగ్రత్తగా లాగండి, లాగండి. దేవుడేని కన్ఫర్మ్ అయిపోయింది సార్. పోస్ట్ మార్టం ఫార్మాలిటీ స్టార్ట్ చేయండి. రాత్రికి ఒక ప్రైవేట్ పార్టీ అరేంజ్ చేశాను, మీరు కూడా వస్తే చాలా సంతోషిస్తాను. ఇండియాకి సంబంధించినంత వరకు మన ఫ్రెండ్షిప్ ని పగటిపడి వరకే ఉంచుకుందాం. Yes. బ్లడ్ శాంపిల్ ని డిఎన్ఏ టెస్ట్ కి పంపించాం సార్. ఓకే. సహాయం సార్ ఇంకా రీచ్ అవడం లేదు సార్. వాడి నంబర్ కు ఒక డమ్మీ మెసేజ్ పంపించు, సిగ్నల్ దొరికాక డెలివరీ రిపోర్ట్ వస్తుంది. ఓకే సార్. హలో సార్, కంగ్రాచులేషన్. సహాయం సిగ్నల్ దొరుకుతుంది సార్. యాని సార్, యాని సార్, చేంజ్ డ్రెస్. వాట్? హార్బర్ వర్కర్ డ్రెస్. సేఫ్టీ, సేఫ్టీ, నో డౌట్. సేఫ్టీ? Yes. ఫర్ మీ? గెట్ రెడీ, వెయిటింగ్ సార్. సార్, మేము బోట్లో వస్తున్నాం సార్. త్వరగా రండి. సహాయం బోట్లో వస్తున్నాడు సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మూవ్. పోలీసులు ఫిషింగ్ హార్బర్ లో కాచుకున్నారు.
Welcome, Danny sir. Welcome. All my area this is. Danny sir, I have to tell you as for stepping on the land. Yes. నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. పారిపో. డానీ ఉన్నారే? డానీ ఎవరో పోలీసులకు తెలీదు. నువ్వు వెళ్ళిపో. డానీ సార్, పోలీస్. పోలీస్? పోలీస్ రౌండప్. వై? యు నో అరెస్ట్. ఐ అరెస్ట్. వాట్ షుడ్ వి డు నౌ? యు నో రన్. ఐ రన్. నన్ను సార్ పట్టుకుంటారు, నేను బాయ్ మనిషిని తెలుసుగా సార్. వదిలేయా, వదిలా. అరెస్ట్ జీబీకి ఇచ్చండి. డెనీ సార్, జస్ట్ బి కూల్. Who are you? What's your name? I am Michael Kong. What are you doing here? I work on the ships. Show me your passport. What are you doing with him? Sightseeing. Eating fresh fish. Having fun. I don't want to see you with him again. Kareem. Sir. వాళ్ళిద్దరి దగ్గర వర్క్ పర్మిట్ వీసా ఉందేమో చెక్ చేయి. ఎస్ సార్. పాస్పోర్ట్ గివ్. పాస్పోర్ట్. Indian police? Sir, visa ledu, work permit ledu sir.